హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఊర్లో ఒక హెయిర్ ప్యాక్ తయారు చేసుకున్నాం. సో మనం ముందుగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. చూసారా, పూజీ ప్రణవ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు విలేజ్లో. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఆ ప్యాక్ కావాల్సిన అవన్నీ కూడా తీసి చూద్దాం. ముందుగా కలబంద కావాలి దీనికి. కలబంద మన ఇంట్లో ఉంది, ఆ కలబంద కూడా మళ్ళీ తెచ్చుకుందాం. తర్వాత మనకు మెయిన్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే అవిసి గింజలు, అంటే ఫ్లాక్స్ సీడ్స్. అవిసి గింజలతో మనం ఈరోజు ప్యాక్ వేసుకోబోతున్నాం. యాక్చువల్గా ఇది బాడీని కూడా కూల్ చేస్తుంది. మనం ఆ హెయిర్ ప్యాక్ వేసుకున్నప్పుడు మీరు గమనించినట్లయితే, ఇంకా ఈ అవిసి గింజల వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయంటే మనం అన్నిటికి కూడా యూజ్ చేయొచ్చు. ఈవెన్ అవిసి గింజలతో మనం ఒక ఇడ్లీ పౌడర్ తయారు చేసుకోవచ్చు. ఇడ్లీలో మనం సైడ్ డిష్గా కూడా ఉంటుంది. తర్వాత వేడి అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు. ఆ తర్వాత ఫేస్కి కూడా మనం ప్యాక్ ఫేస్ ప్యాక్లో కూడా యూస్ చేయొచ్చు. అవిసి గింజల పౌడర్ని లేదా జెల్ని యూస్ చేసి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. తర్వాత హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు. ఇంకా అవిసి ఆకుల వల్ల కూడా ఫుల్ బాడీ ప్యాకే వేసుకోవచ్చు. అవిసి ఆకులతో మీకు దొరికినట్లయితే మనకు అవిసి గింజల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అందువల్ల మీరు అవిసి గింజల్ని లైట్గా ఫ్రై చేసుకొని జస్ట్ ఒక సాల్ట్ వాటర్ని అలా స్ప్రింకిల్ చేసి వాటిని కూడా మనం అప్పుడప్పుడు తినచ్చు. ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే ఇది చాలా బాగా పనిచేస్తుంది, కొంచెం కంట్రోల్ చేస్తుంది అవిసి గింజలు మనం రోజు తిన్నట్లయితే. లేదు మాకు ఏం ఓపిక లేదు అన్నట్లయితే రోజు ఒక స్పూన్, మీరు ఏదో ఒక పని చేసేటప్పుడు ఒక స్పూన్ నోట్లో వేసుకొని నిదానంగా నవ్వులుతూ మింగండి. అది కూడా మీకు బాగా పనిచేస్తుంది ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేది. తర్వాత మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఆ అవిసి గింజల ప్యాక్ తయారు చేయడానికి. కానీ ఈరోజు ఈ ప్యాక్ మనం ఎవరికి వేయబోతున్నాం, మన విలేజ్లో ఉన్న వాళ్ళకి ఈ ప్యాక్ వేయబోతున్నాం. కాకపోతే ఒక్కరికి మాత్రమే షూట్ చేశాను. మిగిలిన వాళ్ళు దాదాపు ఆ రోజు ఒక 6-7 మెంబర్స్ దాకా ప్యాక్ వేసుకున్నాం. కానీ అందరినీ షూట్ చేశాను, బై బ్యాడ్ లక్ మిగతా క్లిప్పింగ్ అంతా కూడా కనిపించలేదు. ఎలా డిలీట్ అయిందో లేకపోతే ఏమైందో తెలియలేదు. అది ఒక్క క్లిప్ మాత్రం మిస్ అయింది. కానీ మనం ఒక్కరికి మాత్రమే ఇప్పుడు వేసేది, మా ప్యాక్ వేసేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్ళిపోదాం. తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుందాం. ఇప్పుడు మనం వాటర్ బాయిల్ చేసి, వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేది యాడ్ చేద్దాం. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేది మనం ఫిల్టర్ చేసేటప్పుడు వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ చేసుకోవాలి. కొద్దిసేపు అంటే ఒక 3-4 మినిట్స్ బయట ఉన్నా కూడా మనం వల్ల కాదు ఫిల్టర్ చేయడానికి. సో ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనం ఈ సీడ్స్ అనేది ఇందులో వేసేద్దాం. వేసిన తర్వాత మనం వీటిని బాగా ఉడికించుకోవాలి. అంటే ఆల్మోస్ట్ మీకు వైట్ ఎగ్లో తెల్ల సొన ఉంటుంది కదా, అలా వచ్చే స్టిక్కీగా వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. తర్వాత మీరు అడగచ్చు ఎంత మెజర్మెంట్స్ వేసుకోవాలి అని చెప్పి. నార్మల్గా అయితే ఒక చిన్న టీ గ్లాస్ నిండా కూడా వేసుకున్నట్లయితే మీకు 2-3 సార్లు మనం పెట్టుకోవచ్చు. ఇలా ప్రొసీజర్ అంతా చేసుకోవాలంటే మనకు కష్టంగా ఉంటుంది, కాబట్టి మీరు ఒకేసారి ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మ్యాక్సిమం 15 డేస్ దాకా కూడా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు ఈ జెల్ని మనం స్టోర్ చేసుకున్నట్లయితే. చూసారు కదా ఇప్పుడు ఎలా వచ్చిందో. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనం దించేసుకొని దీన్ని వెంటనే ఫిల్టర్ చేసుకోవాలి. వెంటనే ఫిల్టర్ చేసుకుంటేనే మీకు అది ఈజీగా ఫిల్టర్ అవుతుంది, లేకపోతే చాలా కష్టమవుతుంది. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు నా వల్ల కాలేదు దాన్ని ఫిల్టర్ చేయడానికి. హాఫ్ డే పట్టింది అది మొత్తం ఫిల్టర్ చేయాలంటే. దాంతో ఆల్మోస్ట్ నేను కుస్తీ పట్టినట్లే అయిందన్నమాట. సో ఆ దెబ్బతో మీకు ముందుగానే ప్రికాషన్ ఇస్తున్నాను. చూసారా ఈజీగా మనకు జెల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట వేడిగా ఉన్నప్పుడైతే. కొద్దిగా ఆరే కొంది ఏమవుతుందంటే ఇది మొత్తం కూడా ఎక్కువగా ఏమవుతుంది, స్టిక్కీనెస్ అయిపోయి మనకు కిందకి ఫిల్టర్ అవ్వదన్నమాట. సో అందువల్ల వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా చేసేసుకోండి. సో ఇది మనం ఫిల్టర్ అయ్యి ఇది చల్లారే లోపలికి మనం మన గార్డెన్లో, చూసారా అరటికాయలు బాగుందా మన గార్డెన్లో, అమ్మవాళ్ళ గార్డెన్ యాక్చువల్గా ఇది. ఇక్కడ మనకు ఈ మూలగా ఉన్నాయి ఈ ఆలోవేరా. ఈ ఆలోవేరాలో 2 ఆలోవేరా రెమ్మలు తుంపుకుందాం.
ఇంకొకటి మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ఆలోవెరా కట్ చేసేటప్పుడు ఒక ఒక జెల్ లాగా ఒకటి వస్తుంది అన్నమాట. అది కొంచెం కలర్ వచ్చి ఎల్లో రెడ్ రెండు మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. దాన్ని మాత్రం మీరు కట్ చేసి తీసేయండి. అది మాత్రం ఫేస్కి కానీ తర్వాత హెయిర్కి కానీ పెట్టద్దు. సో మనం నీట్గా ఆలోవెరాని కడిగి తీసుకొచ్చాను. ఇప్పుడు మనం అన్నీ కట్ చేసి నేను చెప్పిన ఆ జెల్ అంతా లేకుండా తీసుకొని రెండు వైపులా కూడా మనం ఆ ముళ్ళు అనేది తీసేసి ఇప్పుడు లోపల ఉన్న ఆ వైట్గా ఉంటుంది కదా, దాన్ని మనం ఇప్పుడు ఆ జెల్ని మనం బయట తీయాలి. చూసారా, ఈ విధంగా పీల్ తీసుకోండి. ఈజీగా ఉంటుంది మీకు ఆ జెల్ కలెక్ట్ చేయడానికి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఆ ఫ్లాక్సీడ్స్ జెల్ ఉంది కాబట్టి దానిలో ఇది కొంచెం మిక్స్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి మనం మిక్సీ జార్ తీసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేద్దాం. అంటే పేస్ట్ లాగా రాదు కానీ ఇది ఆల్మోస్ట్ జ్యూస్ లాగా అయిపోతుంది. ఆ జ్యూస్ని మనం తీసుకుందాం. ఈజీగా ఉంటుంది దీనిలో మిక్స్ చేయడానికి. చూసారు కదా, ఈ విధంగా మీరు కలెక్ట్ చేసుకోండి మొత్తం జెల్ని. ఈ విధంగా మొత్తం బౌల్లో తీసుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో తీసుకొని దాన్ని జ్యూస్ లాగా చేసేసుకుందాం. ఇది అన్నీ కూడా అది స్టిక్కీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనకి ఆలోవెరా కూడా స్టిక్కీగానే ఉంటుంది. మీరు కావాలంటే ఈ ఆలోవెరాతో పాటే ఈ చూసారా, మనం ఫిల్టర్ చేసాం కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే వెంటనే గడ్డగట్టినట్లు అయిపోతుంది. చూసారా, రెండు కూడా మిక్స్ చేసాం. ఈ విధంగా మిక్స్ చేయడం వల్ల మనకు నీట్గా మిక్స్ అయిపోతుంది మనం చేతితో కలిపేదానికంటే కూడా. ఇప్పుడు మనకు ప్యాక్ రెడీ అయిపోయింది. మొదట అత్తమ్మకు వేద్దాం ప్యాక్. సో ఇది మా అమ్మ షూట్ చేస్తుంది కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే ఒక్కొక్క దగ్గర మా అమ్మ ఫింగర్ అడ్డం వచ్చేసింది కెమెరాకి. చూసారా, ఈ విధంగా వీడియోలో చూపినట్లు ఒక్కొక్క పాయ తీసుకుంటూ ఆ పుర్రికి బాగా, అంటే మనకి ఏదైతే కుదుళ్ళు ఉంటాయో ఆ కుదుళ్ళకి బాగా పట్టే విధంగా అప్లై చేసుకోండి. ఆ అత్తమ్మ చెప్తూ ఉంది ఎంత కూల్గా ఉందో తెలుసా నువ్వు అప్లై చేస్తూ ఉంటే అని చెప్తూ ఉంది. చూసారా, ఇది బాగా ఒక్కొక్క పాయ తీసుకొని మనం బాగా అప్లై చేసిన తర్వాత ఒక్కసారి మీరు ఆ దువ్విని తీసుకొని శుభ్రంగా దువ్వేసుకోండి. అప్పుడు ఏదైనా పక్కన ఉన్న వెంట్రుకలు కొన్ని పట్టనట్లయితే కూడా నీట్గా అది ఆ హెయిర్కి అంతా కూడా బాగా కలిసిపోతుంది. ఇది సేమ్ ప్యాక్ని మనం ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు మసాజ్ చేసుకున్నట్లు. చూసారా, ఈ విధంగా మసాజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ జెల్ అనేది పూర్తిగా మన పుర్రికి బాగా పడుతుంది. మీ వెంటనే మీరు గమనించవచ్చు ఆ డిఫరెన్స్ ఏంటో. మన బాడీలో హీట్ను కూడా మొత్తం లాగేస్తుంది, మన బాడీ కూల్గా ఉంటుంది. ఈ ప్యాక్ని మీరు వర్షాకాలంలో మాత్రం యూజ్ చేయొద్దు, ఎందుకంటే కొంచెం కొంతమంది కూల్ బాడీ ఉంటుంది, వాళ్ళకి ఈజీగా జలుబు చేసేస్తుంది. అందువల్ల మీరు ఇది సమ్మర్లో మాత్రం, సమ్మర్లో అని కాదు మామూలుగా వాడచ్చు, ఎక్సెప్ట్ ఆ చలికాలంలో తప్పితే. చలికాలంలో కూడా అందరికీ కొంతమందికి పడుతుంది కొంతమందికి పడదు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. సో చూసారా, ఈ విధంగా ఒక్కొక్కరు అప్లై చేసుకుంటూ మనం బాగా మసాజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అంతా మసాజ్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వెంట్రుకలను బాగా శుభ్రంగా దువ్వేసుకుందాం. ఇలా దువ్వినప్పుడు మొత్తం కూడా ఈ హెయిర్ కంతా కూడా బాగా పడుతుంది. ఈ విధంగా మనం అన్నీ చేసేసిన తర్వాత మీరు హాఫ్ అన్ అవర్ దాకా అలానే ఉంచేసుకోండి. అప్పుడే మనకు అదంతా కూడా బాగా పడుతుంది. తర్వాత బాగా డ్రై అయిన తర్వాత మీరు ఫస్ట్ షాంపూ అప్లై చేయొద్దు. నార్మల్ వాటర్తో, అంటే ఆల్మోస్ట్ కొంచెం గోరచ్చు నీళ్ళతో మీరు స్నానం చేసేయండి. మీరు ఏ షాంపూ కూడా అప్లై చేయొద్దు. తర్వాత ఆ రోజంతా కూడా మీరు ఆ హెయిర్ని అలాగే వదిలేయండి. నెక్స్ట్ డే మీరు నార్మల్గా మీరు ఏదైనా మైల్డ్ షాంపూతో మీరు హెడ్ వాష్ చేసినట్లయితే కనుక మీకే ఫస్ట్ అటెంప్ట్లోనే మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. తర్వాత ఇంకొక అడ్వాంటేజ్ ఏంటో తెలుసా దీనిలో, నేను ఫస్ట్ పూజీకి చాలా హెయిర్ ఫాలింగ్ ఉంది. అసలు రూమ్లో పోతే ఎక్కడ చూసినా పూజీ జుట్టే, బాత్రూంలో అయితే ఉండలుండలుగా ఉండేదన్నమాట. ఇది అప్లై చేసిన తర్వాత చాలా వరకు కంట్రోల్ అయ్యింది ఫస్ట్ అటెంప్ట్లోనే. తర్వాత ఒక 2-3 times పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ హెయిర్ ఫాల్ అనేది తగ్గింది. మీలో చాలామంది అడగచ్చు హెయిర్ గ్రోత్ వస్తుందా లేదా అనేది. ఆల్మోస్ట్ మనకు హెయిర్ ఫాల్ తగ్గినప్పుడే మనకు గ్రోత్ వస్తున్నట్లెక్క. మీరు హెయిర్ ఫాల్ తగ్గించగలిగినట్లయితే
మీకు డైలీ ఊడడం అనేది తగ్గుతుంది. తర్వాత ఎదుగుదలకు కూడా ఇది బాగా, ఈ ప్యాక్ బాగా యూజ్ అవుతుంది. కాబట్టి మీరు ఇది ఒక్కసారి నాకు ట్రై చేసి కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.